అక్కడ టీడీపీ కంచుకోటను కొట్టాలన్న కసితో వైసీపీ సార్ స్పెషల్ ప్లాన్ అమలు చేసిందట. ప్లాన్ సక్సెస్, ఇక రిజల్టే మిగిలిందని తెగ సంబరపడిపోతున్నారు అక్కడ ఫ్యాన్ లీడర్స్. ఇన్నాళ్ళు ఆ టీడీపీ పెద్ద రిగ్గింగ్ తో గెలిచారని ఈసారి దాన్ని అడ్డుకోగలిగామని కూడా చెప్తున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్స్. ఇంతకీ ఎవర నాయకుడు, ఏంటా రిగ్గింగ్, రింగా రింగా కహానీ? శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా టెక్కలి అసెంబ్లీ సెగ్మెంట్కి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ కింజరాపు కుటుంబం ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే టీడీపీ కంచుకోట ఇది. దీంతో ఈసారి ఎలాగైనా సైకిల్ జోరుకు అడ్డుకట్ట వేయాలన్న కసితో కొత్త అస్త్ర శస్త్రాలను సంధించింది వైసీపీ. అచ్చెన్నాయుడిని ఎదుర్కోవాలంటే అందుకు దీటైన అభ్యర్థి కావాలని భావించి దువ్వాడ శ్రీనివాస్ ను బరిలో దించింది. అదే సమయంలో ఇన్నేళ్లుగా టెక్కలి వైసీపీలో ఉన్న గ్రూప్స్ ని సెట్ చేసింది అధినాయకత్వం. గతెన్నికల్లో 8,000 మెజారిటీతో గెలిచారు అచ్చెన్నాయుడు. ఆయనకు వరుస విజయాలు ఎలా సాధ్యమవుతున్నాయని ఎంక్వైరీ చేసిన వైసీపీ అధిష్టానానికి ఇక్కడ టీడీపీ బలం కంటే వైసీపీ బలహీనతే ప్రముఖంగా కనిపించిందట. అందుకే లోకల్ లీడర్స్ మధ్య ఉన్న అనైక్యతను గుర్తించి గ్రూప్స్ ని సెట్ చేసి దువ్వాడను బరిలో దించడంతో ఈసారి గెలుపు ఆశలు పెరుగుతున్నట్టు చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. సామాజిక లెక్కల్ని కూడా సరిచేయడం ఈసారి తమకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్స్. వీటన్నిటితో పాటు ఎన్నాళ్ళు సెగ్మెంట్లోని 15 గ్రామాల్లో అచ్చెన్నాయుడు రిగ్గింగ్ కి పాల్పడుతూ గెలుస్తున్నారని క్లారిటీకి వచ్చిందట వైసీపీ అధిష్టానం. ఈసారి ఈ ఆరోపణలు ఉన్న కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించడం, వెబ్కాస్టింగ్ పెట్టించడం ద్వారా రిగ్గింగ్ ను అడ్డుకోగలిగామని చెబుతున్నారు స్థానిక వైసీపీ నేతలు. ఈ లెక్కలన్నీ చూసుకుని ఈసారి మా గెలుపు ఖాయమని ధీమాగా చెబుతున్నట్టు తెలిసిందే. టెక్కలి, నందిగామ మండలాల్లో తాము బలంగా ఉన్నామని, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో ఓటింగ్ ను ఈక్వల్ చేస్తే గెలుపు గ్యారంటీ అన్న క్యాలిక్యులేషన్స్ తో ఈసారి పనిచేశారట వైసీపీ లీడర్స్. ప్రతి సాధారణ ఎన్నికల్లో కోటబొమ్మాళి, సంతబొమ్మాళిలోని కొన్ని గ్రామాల్లో రిగ్గింగ్ జరగడం వల్లే ఓడిపోతున్నామని చెబుతున్న వైసీపీ నేతలు ఈసారి దాన్ని అడ్డుకోగలిగామని అంటున్నారట. ఇలా ఎవరి లెక్కలు, అంచనాలు వారికున్నా ఈవీఎంలు ఓపెన్ అయ్యాక గాని ఎవరి బలమేంటో, ఎవరి ఎత్తుగడలు ఎంతవరకు ఫలించాయో తెలియదు.